హై వియస్ వెల్కమ్ టు అవర్ ఛానల్ దోసకాయ పులుసు పెట్టుకుందామండి ఒక్క దోసకాయ ఓ పది ఉల్లిపాయలు చిన్నవిగా తీసుకున్నాను ఓ చెంచా ఆవాలు జీలకర్ర మెంతులు ఒక ఎండి మిరపకాయ ఒక్క టమాటా రుచికి తగ్గట్టు ఉప్పు కారం పసుపు నూనె బెల్లం గడ్డ ఇంగువ చింతపండు కరివేపాకు కొత్తిమీర పులుసులోకి ఉంటేనే రుచి కదండి చింతపండుని ఒకటి రెండు సార్లు కడిగేసేసుకొని నీళ్లు వంపేసి మళ్ళీ నీళ్లు పెట్టేసేసుకొని నానబెట్టుకుందామండి ముందుగా మనం ఒక గిన్నెలోకి మీకు ఎంత పులుసు కావాలి అనేది మీ క్వాంటిటీని బట్టి వాటర్ పెట్టుకోండి వాటర్ ఉడకబెట్టుకొని మూడు చెంచాలు బియ్యపిండి పిండి అండి చివరికి మనం పులుసులో కలిపిపోయటానికి కొత్తిమీర తరిగేసుకున్నాం కరివేపాకు బాగు చేసుకున్నాం దోసకాయ ముక్కలు ఉల్లిపాయలు టమాటా పచ్చిమిరపకాయ అన్నీ కూడా చక్కగా ఇట్లా ముక్కలుగా కట్ చేసేసుకొని ఉంచేసుకొని నీళ్ళల్లో ఉడికే నీళ్ళల్లో వేసేసామండి ఇప్పుడు పులుసు ఉడుకుతోంది చూడండి దీంట్లో ఒక్కొక్కటిగా మనం అన్నీ వేసేద్దాం ఇప్పుడు రుచికి తగ్గట్టుగా ఉప్పు పసుపు కారం చూసారా ఇందులో ఎటువంటి మనం సాంబార్ పౌడర్లు కానీ పులుసు పౌడర్లు కానీ ఏమి వేయట్లే పసుపు వేసేసాము బెల్లం గడ్డ కూడా వేసేసాము చింతపండు పులుసు కూడా పోసేసి లో ఫ్లేమ్లో దీన్ని ఉడకనివ్వాలండి కరివేపాకు కొత్తిమీర కూడా కొంచెం వేసేసాను ఇప్పుడు చక్కగా ఈ పులుసు ఉడుకుతూ చాలా బాగుంటుందండి సువాసనగా ఉంది పులుసు పప్పు అసలు వాడవసరం లేదండి ఈ పులుసులకి ముక్కల పులుసులు కదా బియ్య పిండి కలిపి పోసేసుకుంటే చిక్కబడుతుంది పిండి కూడా రెడీ చేసేసుకున్నాం నీళ్లు పోసేసుకుని బియ్య పిండి ఇప్పుడు పులుసు ఉడికేటప్పుడే మనం తిరగమాత పెట్టేసుకుందండి మీకు ఇది ఇదివరకు వీడియోల్లో కూడా చెప్పానండి పాత వీడియోల్లో మెంతులు అనేవి పులుసులో ఉడికితే ఆ మెంతులు యొక్క వాసన పులుసుకి పడుతుందండి చివరిలో తిరగమాత వేసుకుంటే పులుసులకి ఆ మెంతి వాసన తెలియదండి ఇప్పుడు ఈ పులుసుతో పాటు తిరగమాత కూడా ఉడుకుతుందండి మెంతులు అనేవి ఉడికి దానికి పులుసుకి ఫ్లేవర్ వస్తుందండి చూస్తున్నారా చక్కగా పులుసు ఉడుకుతున్నది బియ్య పిండి కూడా రెడీ చేసేసుకున్నాను నీళ్లల్లో ఈ పులుసు ఉడికేటప్పుడే ఈ పిండి పోసేసుకోవాలండి అనేది మీ ఇష్టం అండి మీకు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు తక్కువ కావాలంటే తగ్గించి వేసుకోవచ్చు ఉప్పు కారం కూడా మీరు ఎంత తింటారో అంత వేసుకోండి నేను ఈ పులుసుకు తగ్గట్టుగా మేము తినే విధంగా వేసుకున్నాను ఇప్పుడు దీన్ని మొత్తం ఉడికిపోయిందిగా చూసారు ఎంత బాగుందో కలర్ఫుల్గా దీన్ని సర్వింగ్ బౌల్లోకి మార్చేసుకుందామండి వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి ఎటువంటివి పౌడర్లు కానీ లేదా పప్పు కానీ మనం వేయలేదు ఉట్టి నీళ్లతోటి ఉడికిందండి ఇది కానీ దీని రుచి అమోఘం అండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి దోసకాయ అనేది మంచి ఫ్లేవర్ ఇస్తుందండి చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఒకవేళ చిన్న ఉల్లిపాయలు కనుక లేకపోతే పెద్ద ఉల్లిపాయలనే మీరు ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి కొంచెం పెద్దవిగా వేసుకోండి చూస్తున్నారా కలర్ఫుల్గా ఉంది పులుసంతా కూడా సర్వింగ్ బౌల్లోకి పోసేసుకొని పైన కొత్తిమీర జల్లుకొని మనం సర్వ్ చేసుకోవచ్చండి ఎంత బాగుందో చూడండి రుచి కూడా అంతే బాగుంటుంది మీరు తయారు చేసి చూడండి మీరే కమెంట్ చేస్తారు చాలా బాగుందండి కలర్ కూడా చూడండి ఎర్రగా ఎంత బాగుందో వేడి వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి థ్యాంక్ యూ